ఈ నిశ్శబ్ద విప్లవం అన్ని విరేజాలు చూసాంగండి. ఒకటి, ప్రజలు స్వచ్ఛందంగా ఇంకా ఓటు హక్కు వినియోగించాలండి. సజ్జనార్ గారు అన్నట్టు ఏ పార్టీకైనా అండి ఓటు, కానీ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకపోతే వాళ్ళ కూడా సంక్షేమ పథకాలు దిగాలని చెప్పి నా ఒక వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఓటు భారత రాజ్యాంగం కలిగించి నాకు ఇప్పుడు కొందరు పిక్నిక్లకు వెళ్ళడం కానీ కొందరు వెళ్ళండి, ఇప్పుడు ఏదన్నా ఉంటే ప్రజలు ప్రశ్నిస్తేనే ప్రభుత్వానికి కూడా తెలుస్తుందండి. అంటే ప్రజలు ఓటు వేస్తేనే ఏంది అనేది తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక మున్సిపల్ ఎలక్షన్, ఒక గల్లీ ఎలక్షన్కి ఇవాళ రాష్ట్ర ప్రెసిడెంటు, దాని తర్వాత యూనియన్ మినిస్టరు, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు, ఒక ఎగ్జిస్టింగ్ చీఫ్ మినిస్టర్ ఉత్తరప్రదేశ్ నుంచి యోగి ఆదిత్యనాథ్, అదే చార్మినార్ కూడలిలో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరని ఎంచుకొని శుక్రవారం పూట ఒక హైటెన్షన్ క్రియేట్ చేసి అక్కడ ముస్లిం సోదరులు నమాజ్ అవుతుంటే ఇక్కడ ఒక హైప్ క్రియేట్ చేసి, అంటే ఇదంతా ఏంది అని అంటే ఆ మూసీ నది పరివాహక చుట్టూ వాళ్ళు హైప్ క్రియేట్ చేసి సీట్లు దండుకోవడం అనేది ఒక చేశారు. కానీ ప్రజలు గమనించారు ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు దాంట్లో శాంటిటీ ఉన్నది ఏంది అని చెప్పి ప్రజలు గమనించారండి. బండి సంజయ్ గారు ఏమన్నారండి, బండ్లు కొట్టుకపోతే మేము బండి ఇస్తాము, కారు కొట్టుకపోతే కారు ఇస్తాము. అంటే ఈయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడా లేకపోతే ఒక ఇన్సూరెన్స్ ఏజెంటా, నాకు అర్థం కాదు. అంటే మాకు తెలియదు, ప్రజలకు తెలియదా అండి బండికి ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ ఇప్పించాలని చెప్పి. అంటే ఇప్పుడు ఏ రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ఏమైనా కూడా సీదా బీజేపీ స్టేట్ ఆఫీస్కి పోయి కారు పెట్టి అన్న నా బండి ఖరాబ్ అయింది కొంచెం ఇది ఇన్సూరెన్స్ అప్లై చేసేయండి అని చెప్పి వీళ్ళు ఏమైనా బ్రోకరేజ్ ఆఫీస్ ఓపెన్ చేసిర్రా, 25,000 మేము ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు వెల్ అండ్ ఫైన్, ఏడు నుంచి తెచ్చిస్తారని చెప్పి మా ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అడిగిండు. ఆ సెంట్రల్ నుంచి మేము ఫండ్ తీసాం, సార్ ఇది లోకల్ బాడీ సార్ సెంట్రల్ నుంచి ఎట్లా వస్తారు అంటే హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేస్తామన్నారు. సరే మళ్ళీ ఇస్తారా సార్ అంటే మేయర్ గెలుస్తేనే ఇస్తామన్నారు. అది మేయర్ గెలవదని చెప్పి ఆయనకు తెలుసు, ఇయ్యరు అని చెప్పి ప్రజలకు తెలుసు. ప్రజలు అదే విధంగా ఓటేశారండి. వీళ్ళు ఏదన్నా మత దేశాలు రెచ్చగొట్టి పోలరైజ్ చేసి పోలింగ్ పర్సంటేజ్ పెంచుకోవచ్చు గాను, కానీ సీట్ల రూపంలో మాత్రం భారతీయ జనతా పార్టీకి రావండి. 25,000 సార్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మాకు సుమారుగా 70 నుంచి 95 మధ్యలో వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. తగ్గుతున్నాయి సార్ 99. ఎందుకు తగ్గుతున్నాయంటండి, ప్రజలకు ఇప్పుడు పార్టీ మీద వ్యతిరేకం లేకుండా ఒక్కొక్కసారి లోకల్ క్యాండిడేట్ మీద ఉండొచ్చు. సో ఏది మిస్ అయినా కూడా కొంచెం చిన్న మార్జిన్లో మిస్ కావచ్చు అనేది ఏంటంటే మేము టార్గెట్ 105 చేసుకుంటున్నాం. అద్భుతం చేశారు, ఇక్కడ వర్షం వస్తే జనాలందరికీ కూడా బాగా భోజనం పెట్టారు, బాగా తగినటువంటి వసతి ఇచ్చారు, అలాగే కరోనా వస్తే అందరికీ కూడా టీకాలు ఇచ్చారు, దాని మందులు ఇచ్చారు, అందరికీ ఆహారం పెట్టారు, కూర్చోబెట్టి చేశారు, అందరికీ తగినటువంటి వసతి చేశారు, రోడ్లన్నీ అద్భుతంగా చేశారు, అసలు రాష్ట్రాన్ని అద్భుతంగా తీసుకెళ్లారు. ఇన్ని చేసినప్పుడు ఇంకా మీకు కాకుండా ఎవరు కోటేయాలా? ఇప్పుడు 99కి 140 రావాలి, కానీ ఇంత అద్భుతం చేసినప్పుడు మీకు మీరే తగ్గించుకుంటున్నారు అంటే మీరు చేసిన పని మీద మీకే నమ్మకం కోల్పోయింది. లేదు పోని మీరు అన్నారు స్థానికంగా ఉండేటువంటి ఈక్వేషన్లని, స్థానికంగా ఉండేటువంటి వాడు తప్పు చేశాడు వాడు చేత కాలేదు అంటే అట్లాంటి వాడిని ఎందుకు పెట్టుకున్నారు మీరు? అప్పుడు వాడికి చేత కాకపోతే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ చేయనట్టే కదా, అప్పుడు మీరు చెప్పేది మాటలే అవుతాయి కదా. అంటే అట్లా కాదండి, ఇప్పుడు మేము అనుకున్నది ఏంటంటే 99 గెలిచాము, 95 దాకా మేము 100% గెలుస్తున్నాము, మిగిలిన 10లో పోటాపోటీ ఉండొచ్చు. అదేంది, ఎందుకంటే వీళ్ళు వచ్చి మతద్వేషాలు రెచ్చగొట్టారు. మేము లాస్ట్ టైం ఓల్డ్ సిటీలో 7 సీట్లు గెలిచామండి, ఒకటి గుడిమల్కాపూర్ గెలిచాము, ఒకటి జియాగూడ గెలిచాము, ఒకటి మంగళాడు గెలిచాము, ఒకటి గోశామైలు గెలిచాము, ఒకటి గన్ ఫౌండరీ గెలిచాము, ఒకటి ఐఎస్ సదన్ గెలిచాము. సో ఈ ప్రాంతాల్లో వీళ్ళు ఏం చేశారంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు విపరీతమైన ప్రచారం, అంటే మత కలహాలు సృష్టించి ఒక హై టెన్షన్ వాతావరణం క్రియేట్. మీరు కదా చెప్పింది వాళ్ళు మత కలహాలు సృష్టిస్తారు అనేది, చేస్తున్నారు కాబట్టే చెప్పాం కదా సాయి గారు. ఇప్పుడు 2014 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చారు? ఒక మాట, ఇప్పుడు మత కలహాలు సృష్టించడం అంటే వాళ్ళు ఏమన్నా వచ్చిన తర్వాత సెంటర్లో ఎక్కడైనా మత కలహాలు ఉంటే అప్పుడు మత కలహాలు అంటారు, పోనీ మీరు వచ్చినా జరగలేదు. మీరు వాళ్ళు మత కలహాలు సృష్టిస్తారంటారు, వాళ్ళేమో మీరు ఎంఐఎంతో, ఇప్పుడు మీరు నిన్నటిదాకా ఎవరు మీకు స్నేహితుడు నిన్న ఏంటి, వాళ్ళకి కూడా మీ స్నేహితుడే చెప్పాము. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలిసింది వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకున్నయ్యే మత కలహాలు, అంతేగాని జనం కొట్టుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఎంఐఎం మోడు కొట్టుకుని దాని మత కలహాల కింద గతంలో జరిగినాయి. ఇప్పుడు ఆ కొట్టుకోవడంలో ఉన్నటువంటి ఒక పార్టీ వాళ్ళని మీ వెంట పెట్టుకుని మత కలహాలు మూడో పార్టీ వాళ్ళు చేస్తారు అంటే జనం నమ్ముతారా? సార్, మేము ఏ పార్టీని ఎంబడి పెట్టుకోలేదు, మేము హైదరాబాద్ ప్రజాధికాన్ని, రాష్ట్ర ప్రజాకాన్ని. మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు మసీదు ఉంటుంది ఒక చోట, మసీదు దగ్గరలో గుడి ఉంటుంది, శుక్రవారం పూట శ్రావణ శుక్రవారం వస్తుంది, అంటే అప్పుడు
ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, ఇక్కడ ఇది జరుగుతుంది కాబట్టి రెండో చోట ప్రార్థన జరగకూడదా? 100% జరగాలి. మరి మీరు ఇప్పుడు ఏమంటున్నారు, శుక్రవారం పూట వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, భాగ్యలక్ష్మి టెంపుల్ ఎందుకు వెళ్తారా? అదే రెచ్చగొట్టడం కదా, మీరు ఒకళ్ళని బుజ్జగించడం, ఇంకొకళ్ళని రెచ్చగొట్టడం మీరు కదా చేస్తారు. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు శుక్రవారం వెళ్ళకూడదని మీరు ఏమైనా బ్యాన్ పెట్టారా? ఇంతకు ముందు ఎవరు వెళ్ళలేదా? లోకల్ ప్రజలు వెళ్ళలేరా? అదే మరి ఎందుకు అనేది, ఆడికెళ్ళి దేకులేంగే కర్లేంగే. నేను అనేది ఏంటంటే, గతంలో చూసామో తెలుసు అందరు, నేననేది ఇక్కడ ఒక ప్రభుత్వం, మీరు నేననేది ఒక రాజకీయ పార్టీగా కాదు, ప్రభుత్వంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న మీరే ఒకళ్ళు పూజ చేస్తే ఇంకోళ్ళు ప్రార్థన చేయకూడదు, ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఇంకోళ్ళు అట్లా ఎవరు అనలేరండి, అది రెచ్చగొడుతుంది. మేము అట్లా ఎవరు అనలేండి, ఎవరన్నా సరే వెళ్ళి పూజ చేసుకోవచ్చు, ఎవరన్నా. మేము ఒక సెక్యులర్ పార్టీ, మేము ప్రభుత్వంలో ఉన్నాము, అందరూ మాకు సమానం. సెక్యులర్ పార్టీ ఎంఐఎంతో పొత్తు ఉంటుంది. ఎవరు పొత్తు పెట్టుకున్నారండి? మేము స్టేట్మెంట్ క్లియర్ గా ఇచ్చినాం కదా, మాకు పొత్తే లేదని చెప్పి. మేము 150 సీట్లు మేము కంటెస్ట్ చేస్తున్నాము, వాళ్ళ ఉన్న సీట్లనే 10 సీట్లు కూడా టీఆర్ఎస్ ఖాతాలో పడతాయి. మీరు ఓల్డ్ సిటీలు ఎవరు సాయంత్రం మేము ఏ రోజు నేను ఏమంటున్నా, వాళ్ళు మా గవర్నమెంట్ లో పార్ట్ ఉన్నారా? వాళ్ళు మా మేయర్లు ఏమైనా పార్ట్ ఉన్నారా? ఏడ పార్ట్ లేదు, ఏం పాడలేరు, మాకు సంబంధం లేదు. 150 సీట్లు గతంలో కొట్లాడము, 150 సీట్లు ఇప్పుడు కొట్లాడతాం. వాళ్ళ వాళ్ళ సీట్ పైనే మేము ఈసారి గెలుస్తాం. ఇప్పుడు మీరు జరిగేటప్పుడు మీ ముఖ్యమంత్రి గారు పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? మీరు సర్వే ఆయన మీ పార్టీనా లేకపోతే ఎంఐఎం పార్టీ? ముఖ్యమంత్రి పక్కకి ఎందుకు కూర్చోబెట్టుకోవాలి? ప్రతిసారి ఎప్పుడు కూర్చున్నా అదే అంటే అబద్ధం చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ సీట్ల మీద సాయి గారు పోటీ చేసినప్పుడు పోటీ మీద మావే ఉన్నాయి. సెకండ్ ప్లేస్ ఒక మాట నేను అనేది చెప్పండి, సెకండ్ ప్లేస్ కాదు, మీరు ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నారు. వాళ్ళు మీరు వాళ్ళు కలిస్తే ఫస్ట్ ప్లేస్, ఇంకా డౌట్ ఏం లేదు. సరే పోనీ, కలవకపోయినా మీరు ఫస్ట్ ప్లేస్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, అంత భారీ మెజార్టీ ఉన్నప్పుడు వాళ్ళు అవసరమే లేదు. ఒక మాట ఇప్పుడు మీరు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ని తిట్టారా లేదా, పొగిడారా? ఏ పార్టీ నేను అడిగేది చెప్పండి, పార్టీ ప్రజలందరూ ఎదుర్కొన్న ఉన్నా. నేను అడిగే పాయింట్ ఇక్కడ, మీరు కాంగ్రెస్ విమర్శించారా లేదా? తెలుగుదేశాన్ని విమర్శించారా లేదా? విమర్శించడం సార్ ఎందుకు విమర్శించలే? ఓల్డ్ సిటీలో కొట్లాడిన ప్రతి జాగాలో విమర్శించలేము. అంటే ఓల్డ్ సిటీలో మాత్రమే ఎంఐఎం ఏడ కంటెస్ట్ చేసిందో ఆడనే విమర్శిస్తాం కదా సార్. ఓహో, కంటెస్ట్ తెలుగుదేశం 100 సీట్లోనే కదా పాపం పోటీ చేసి, 110 కదా. మరి ఎందుకు తెలుగుదేశాన్ని విమర్శిస్తారు మీరు? నేను ఏం చేసినా పోటీ చేసిన, ఇప్పుడు ప్రత్యర్థులు ఎవరి కన్నా ప్రత్యర్థులే సార్. మేము పోటీ చేసి ప్రత్యర్థి నమ్మచ్చు, 100% నమ్మాలండి. మేము పోటీ చేయలేదా? మేము నమ్ముతున్నాం. నేను ఏమంటున్నా సార్, కార్వాన్ మీరు చెప్పారు, మేము నమ్ముతున్నాం అంటున్నాను సార్. మొన్న ఎన్ని కొట్లాటలే నమ్మేశామంటున్నా నేను. సాయి గారు కార్వా నియోజకవర్గంలో మొన్న ఒక మాట చెప్పండి, 2018 ఎన్నికల్లో డిప్యూటీ సీఎం ని కొట్టిన వాళ్ళని ఎంతమంది అరెస్ట్ చేసి ఎంతమందికి జైలు శిక్ష పడింది? అరే అందరి పైన కేసులు ఉన్నాయండి, ఫైల్ డిప్యూటీకే శిక్ష పడకపోతే డిప్యూటీ సీఎం చేయబడ్డా సార్. నేను అనేది ఏంటంటే, ఎవరు ఆయన మీద తోసేసినా కూడా, ఆయన కింద పడిపోయినా కూడా, ఎవరు ఆయనకేం జరగనట్టు, ఎవరి మీద ఏమైనా కూడా సదరు ఎవరిని ఎవరి మీద శిక్ష పడింది? 5 అయిపోయింది కదా. అరే సార్, 2 అయిపోయింది కదా. ఇట్ ఈస్ ఇన్ ద జ్యూరిడిక్షన్ సార్. ఎవరి జ్యూరిస్డిక్షన్? అరే ఆంధ్ర జ్యూరిస్డిక్షన్, తమిళనాడు జ్యూరిస్డిక్షన్, తెలంగాణ జ్యూరిడిక్షన్ ఉంటుంది సార్. అరే మీరు ఇప్పుడు ఒక్క నిమిషం సార్, మీరు అంటారు పలానా ఆయన ఒక నిజంగానే కొట్టారు, పలానా ఆయన హిల్ గో అండ్ ఫైల్ కేస్ పోలీస్ స్టేషన్. ఓహో, అంటే పాపం సార్. అంటే ఓకే, మంచి పాయింట్. మీడియా కాడ కొంచెం ఏమన్నా కనిపించినా కూడా కాడ ఏమో అయిపోయిందని చెప్పి మీరు క్రియేట్ చేసి మీరు ఎందుకు చేయలేరు అంటే అది వాళ్ళ తప్పు. ఇక్కడ మంచి పాయింట్, ఒక్క మాట అనేది అలాగదు. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నినాదం చేస్తే మతోన్మాదం, ఇక్కడ వీళ్ళు తంతే కూడా మీడియాకి దారుణం. అరే ఎవరు చేస్తారు మీడియా అనేది ఏంటంటే, మీరు క్రియేట్ చేసిన హైప్ సార్, ఏదో ఒకటి వీళ్ళకి చేయాలని చెప్పి. ఆయన ఏం అనలేదు అయితే హైప్. ఇప్పుడు ఆయనకేంటి పూలు ఇచ్చారా డిప్యూటీ సీఎం గారికి? ప్రత్యర్థి ఉన్నప్పుడు మాట మాట అయితే సార్, ప్రత్యర్థి కాబట్టి మాట మాట అయింది. స్నేహితం ఉంటే మాట మాట కాదు సార్. నిన్న కూడా ఎంఐఎం ఎమ్మెల్యే మీద మా టీఆర్ఎస్ అభ్యర్థులు కొట్లాడారు, అంత కొట్లాటలు అయినాయి ఓల్డ్ సిటీలో అంటే మా అభ్యర్థి కాబట్టి అయినాయి. చూడండి మీరు క్లిప్పులు, నేను మీకు ఇస్తాను ప్రైమ్ నైన్ కి, 100% క్లిప్పులు ఇస్తాను. రైట్ రైట్. ఎందుకు ఇస్తాం సార్ సీటు మేము? పూలు పెట్టవండి. అరే పూలు కాంగ్రెస్ వాళ్ళు పెడతారు పొద్దున్నే, ఎలక్షన్ ఇస్ ఎలక్షన్. రైట్ రైట్. ఎవరున్నా సరే కొట్లాడాల్సిందే, గెలవాల్సిందే. రైట్ రైట్.